హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఆర్యానా. వెల్కమ్ టు స్టూడియో 1 1 టెల్లు. ప్రతిరోజు సరికొత్త రెసిపీస్ ని మేము మీకు పరిచయం చేస్తాం కదండి. ఇవాళ అయితే ఒక యమ్మీ యమ్మీ డిలీషియస్ రెసిపీతో మీ స్టూడియో 1 1 టెల్లు రెడీగా ఉంది. అండ్ ఆ రెసిపీ ఏంటో తెలుసా? చికెన్ బిర్యానీ. సో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేస్తారు అండ్ దాని తర్వాత టేస్ట్ ఎలా ఉంటుంది ఇవంతా నేను మీకు చెప్తాను. దానికంటే ముందు ఏం చేయాలి? స్టూడియో 1 1 టెల్లుని స్టార్ట్ చేసేయాలి. లెట్స్ స్టార్ట్ స్టూడియో 1 1 టెల్లు. పచ్చిమిర్చి, గార్లిక్ చాప్, ఆనియన్ స్లైసెస్, జింజర్ చాప్, లెమన్, ధనియా పౌడర్, గరం మసాలా, కారం, సాల్ట్, చికెన్, పచ్చిమిర్చి, టమాటా. సో చికెన్ బిర్యానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా వంట చేయాలి నేను మీకు చెప్పేస్తాను. ఫస్ట్ ఏం లేదండి, కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకుని డీప్ ఫ్రై కోసం నేను ఆయిల్ని వేడి చేస్తాను. సో కచ్చా పచ్చగా ఉంటే కొద్దిగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి అట్లా వేసిన. సో ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను డైరెక్ట్గా చికెన్లో వేసేసుకుంటాను. ఎక్కువ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో ఒక 2 టేబుల్ స్పూన్ అట్లా జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత కొద్దిగా పసుపు, ఇందులోనే కారం తక్కువ. ఆయిల్ బాగా వేడెక్కిపోయింది. మన మార్నింగ్ సైగం చూసారా బబుల్స్ ఎట్లా వచ్చేస్తాయి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతున్నాయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే లైట్గా
ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకో. నేను చేయితో మిక్స్ చేస్తున్నాను, ఇలా మసాలాలు అన్ని బాగా పడతాయి కాబట్టి. సో ఇలా మిక్స్ చేసేటప్పుడు మాత్రం హ్యాండ్స్ బాగా వాష్ చేసుకో. వాటర్లో రైస్ 80% కుక్ అవ్వాలి. సో వాటర్ ఎక్కువ పోసి రైస్ తక్కువగా వేయాలి. సో ఇప్పుడు నేను ఎందుకు రైస్ కోసం వాటర్ని బాయిల్ చేస్తున్నా. సో వాటర్ని కూడా యాడ్ చేసేస్తున్నాం కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కొద్దిగా వాట్ వీ నీడ్ టు డూ ఈస్ కొద్దిగా చెక్క, ఆ తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు వేసేసి తర్వాత ఇష్టం ఉంటే కనుక కొద్దిగా ఏమంటారు వీటిని మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకేంటంటే ఇందులో లైట్గా కొద్దిగా ఇది ఇక్కడ పెట్టేసి చెప్తాను. ఏం చేయాలంటే ఆల్ వీ నీడ్ టు ఇస్ వెయిట్. ఇది బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇది బాయిల్ రాగానే ఏంటంటే ఇక్కడ నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉన్నాయి, ఈ రైస్ని దీంట్లో షిఫ్ట్ చేసేయాలి. షిఫ్ట్ చేసిన తర్వాత ఒక్క 80% కుక్ అయిందంటే చాలు, మొత్తం 90% కుక్ అవ్వకూడదు. ఎందుకంటే బిర్యానీ ప్రాసెస్ ఇంకా చాలా మిగిలి ఉంది గురు. అండ్ మీకు గుర్తుంది కదా ప్రాసెస్, చికెన్ మ్యారినేట్ చేసి మనం పక్కకు ఫ్రిడ్జ్లో పెట్టేసాం. ఆ తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ ఆనియన్స్ని ఫ్రైకి పెట్టేసాం. ఆ తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ మనం రైస్ని బాయిల్ చేసుకుంటున్నాం. బాయిల్ చేసుకుంటున్నాం, వాటర్ యాడ్ చేసేసాం, సాల్ట్ యాడ్ చేసాం, గరం మసాలా యాడ్ చేసేసాం, అండ్ కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసాం. ప్రాసెస్ మీకు చాలా లెంతీగా అనిపిస్తుండొచ్చు, కానీ ప్రాసెస్ లెంతీ కాదు. అన్ని చాప్ చేసుకుని రెడీగా పెట్టేసుకుంటే ప్రాసెస్ ఈజీగా 1 hour అయిపోతుంది. ఇంట్లో బిర్యానీ అంటే సింప్లీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి, ఇంకా 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 కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి. ఈ బ్రౌన్ కలర్ వచ్చినాక నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఇవి ఫ్రై అయ్యేంతవరకు వెయిట్ చేద్దాం. డన్. సో ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి
కొత్తిమీర, ఫుడ్ కలర్ ని బాగా మిక్స్ చేసేసి కొద్ది ఫుడ్ కి కలర్ రావాలి కాబట్టి అక్కడ వేసేసి